नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु सीआईडी विचारण को चंद्रबाबु हाजर कावाल्सिंदेनन्न प्रभुत्व विप व्यवस्थलनु गौरविंचाल्सिन बाध्यत अंदरिपै उंटुंदन्न दाडिशेट्टी राजा भोगापुरम एयरपोर्ट को अदनपु भूसेकरण अड्डुकुन्न रैतांगं अधिकारलतो वाग्वादं ముగిసిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెలు పలాసలో ఉద్యోగులకు వామపక్షాల సంఘీభావం కనంగా పొట్టి శ్రీరాముల జయంతి అమర జీవికి ఘన నివాళి విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టుకు అదనపు భూసేకరణ ప్రాంత రైతులు అడ్డుపడ్డారు భోగాపురం మండలం బైరెడ్డిపాలెం సమీపంలో ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం 130 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు ఇవాళ భారీ పోలీస్ బందోబస్తు నడుమ సర్వేకి సిద్ధమయ్యారు అయితే తమకు ఎలాంటి వర్తమానం చేయలేదని కనీసం సంప్రదింపులు లేకుండా సర్వే చేయడం ఏంటని ప్రశ్నించిన రైతులు అధికారులను అడ్డుకున్నారు దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది कार्यक्रम ఇది ఇంటెన్షన్ గా మనం ఆపాలని చూడటం కరెక్ట్ కాదు కాకపోతే మీకు ఏ సమస్యలు ఉన్నాయో సర్వే అయిపోయిన తర్వాత నేను తహసీల్దార్ ని నాకన్నా ఆర్డివ్ గారు ఉన్నారు దేశీ గారు ఉన్నారు కంట్రీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు సావధానంగా మీ సమస్యను ఆలకించి తీయొద్దని నా తరపున విన్నపం మీరు అలా చేస్తాం సార్ మీరు మాత్రము సాకండి సాకించండి ఇక్కడ నుంచి 40 వచ్చాం మేము ఫస్ట్ ఇచ్చినారు మేమే ఎయిర్పోర్ట్ ఇచ్చినారు మేము సాకరించినారు అందరూ ధర్నాదలు చేసినా మేము ధర్నా చేయలేదు మేము కోర్టుల గంట కార్డుల గంట మేము తిరగలేదు మేమిచ్చిన కడకి ఇచ్చాం సార్ మీకు రోడ్ మాకు ఇది వాగనిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇల్లు ఉన్నాయి సార్ మీరు ఇడే రోస్తా కనిపిస్తా సార్ మై వెళ్ళి రోడ్ వచ్చింది మాకు ఉన్నది 10 చెంట్లు ఉన్నాయి ఒక్కో ఫ్యామిలీలోనూ 5 సార్ ఇది పట్టణాలు ఉన్నాయి ఆ ఇల్లు జాగాలు కట్టించుకుంటే అది కూడా ఉండదు ఇప్పుడు కొడుకులు చెదిరిపోయి ఉన్నారు కనుక ఆ ఇల్లు జాగాలు కట్టుకొని ఇప్పుడు అలా కట్టుకోడాక ఆ జాగాలు ఉంచుకున్నాం సార్ ఈ యొద్దును పెట్టి ఇది అలా ఇస్తాం సార్ ఆ తిరిగి కూడా ఉంది సార్ అలాగే రోడ్ అప్పుడు కొలిసారు అలాగే కొలిసారు సార్ డెఫినెట్ గా మేము ఎక్వైర్ చేసేనా వాళ్ళకి అవుట్ సైడ్ ఇస్తాం ఎవరే తెలుసులేదు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ సర్వే సర్వేగా प्रोडक्शन तो पीआरओ सिबंदी अंदर रहा जरिए सर्वे रिपोर्ट अच्छे मे ग्रामस्थर आंदोलन चीजें इधी कहींसम रैत की नोटिस चेयक सर्वे चेयर तपन मैं पड़को जरिए अच्छे यह दुष्ट मेम सिंह गारमल गारि मनोभाव तारूख बाधा चुपा की टाइम अड़का दाखिल मैं का कलेक्टर रावर दाखान सिंह गारों विषय चपा मैं कलेक्टर लेवल्लो जी टाइम इच्छे मेम ग्रामस्थल मूल तो आलोची और निर्णया की वी रोजू रेट रोडियाबी कहीं पनी को वरकना इच्छी आलोचन चे मेमूं आलोचि तरवा एलमेंट को मार्च आलोचन चूड़ा चेपी मे कलगार की रिप्रजेंट जो तरवा अवतल भूमि उड़ी इनाई अभी दिन तोगल आलोची मेरे को निर्णय की वस्ते मेमूक निर्णय की वस्तमन आलोचि వ్యవస్థలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆ గౌరవంతోనే తుని రైలు సంఘటనకు సంబంధించి కోర్టుకు హాజరయ్యామన్నారు ఇదే రీతిలో సిఐడి నోటీసులకు అనుగుణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విచారణకు హాజరై వ్యవస్థలను గౌరవించాలన్నారు కాపు ఉద్యమంలో
తున్నిలో రైలు దహనం సంఘటనపై విజయవాడ కోర్టుకు ప్రభుత్వవిప్ దాడిశెట్టి రాజా ఇతర కాపు నేతలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 6 కు వాయిదా పడింది. రాజ్యాంగ పదవిలో ఉన్నవాడు బాధ్యత రహితంగా మాట్లాడకూడదు, ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. రావాలి, ఈరోజు కోర్టు పిలిచింది. మాకు ఎవరికి సంబంధం అయినా న్యాయస్థానం గౌరవం పొంది రాలేదు. అలాగే సిఐడి కూడా వ్యవస్థ గౌరవం వలసిన అవసరం ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత ఏప్రిల్ 6 అంటే కాపులకు ఎంత చంద్రబాబు చెప్తున్నారు, మీ ప్రభుత్వంలో కాపులకు ఏం చేస్తారు? ఖచ్చితంగా మా ప్రభుత్వంలో కాపులకు కాపు నేస్తం వస్తుంది. విద్యార్థులందరినీ కూడా తప్పకుండా విదేశీ విదేశాలకు వెళ్ళిన విద్యార్థులందరినీ కూడా తప్పకుండా మా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందని చెప్పి. బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు వామపక్షాలు మద్దతు పలికాయి. బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు 2 రోజుల పాటు సమ్మెకు దిగాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మెతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. పలాస, కాశీబుగ్గ, జంట పట్టణాల్లో వివిధ బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు నిరసన శిబిరానికి వచ్చిన వామపక్ష నేతలు బ్యాంక్ సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వామపక్షాలు ఎండగట్టాయి. కార్యక్రమంలో చాపర వేణు, గణపతి, బమ్మిడి ఆనందరావు, బ్యాంక్ ఉద్యోగులు బమ్మిడి కృష్ణారావు, బిఎంఎం దుర్యోధన, కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు భారతదేశ ఆర్థిక స్వావలంబనం కోసం నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి రాజకీయ నాయకులు ప్రభుత్వ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకులని ప్రభుత్వ బ్యాంకులుగా మార్చి భారతదేశ ఆర్థికాన్ని పరిపుష్టతని పెంచి ఈవేళ ముందుకు తీసుకొచ్చారు. అట్లాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఇంకా బలపరచవలసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం తిరిగి ఈ బ్యాంకులన్నీ ఆదానీ అంబానీలకు తిరిగి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. ఇది యావత్ ప్రజానీకానికి నష్టం. రెండో విషయం మన ముందు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవేళ కృషి బ్యాంక్ కానీ, చార్మినార్ బ్యాంక్ కానీ, లేకపోతే అగ్రిగోల్డ్ బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, ఇట్లాంటివి అనేక బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు నడపలేక ప్రజల తాలూకా డబ్బులు ఈవేళ కాజేశారు. ఈవేళ అగ్రిగోల్డ్ ఉదాహరణగా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఈరోజు కేంద్ర ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి అవ్వచ్చు, ప్రజల జీవితంలో బ్యాంకు పాత్ర అవ్వచ్చు, ప్రభుత్వ రంగ బ్యాంకు పాత్ర అవ్వచ్చు, ఎంత విలీనమైంది అనేది మనకందరికి తెలియని విషయం కాదు. అయితే ఈరోజు ప్రజల యొక్క డిపాజిట్లను కాపాడాలన్నా, ప్రజలకి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి లోన్లు అయితే తక్కువ వడ్డీకి ఇవ్వాలన్నా, ప్రజల డిపాజిట్లు కాపాడుకోవాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకు. ఒక్కసారి ఆయన మనసులో ఏది తలుచుకుంటే అదే అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయమే ఉదయానికి అమలవుతుంది తప్ప దాని వెనుక ప్రజలు పడుతున్న కష్టాలేంటి, ఉద్యోగులు అనుభవిస్తున్న నష్టాలేంటి, దీనివల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి, దేశానికి జరుగుతున్న నష్టం ఏంటి అనేది ఆలోచించే పరిస్థితి ఇక్కడ రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఎవరు కూడా లేకుండా పోయింది. గత 7 సంవత్సరాలుగా నిరంకుశత్వం నడుస్తుందనడానికి ఇది స్పష్టంగా కనబడుతుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అచ్చేదిని తెస్తానని చెప్పిన ప్రధానమంత్రి మోడీ మనువాదాన్ని, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ప్రైవేటీకరణ. రైల్వేస్ని, ఎల్ఐసిని, అలాగే ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముకుంటూ వస్తూ ఈరోజు రైతులకి, పేదవాళ్ళకి, మధ్యతరగతులకి వెన్నుదన్నుగా ఉండే ప్రభుత్వ బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఆయన నిరంకుశత్వానికి ఉదాహరణనే చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది అంటే రానున్న రోజుల్లో యువత, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళందరికీ రిజర్వేషన్లు తీసి వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోకుండా మనువాదాన్ని భారతదేశంలో చేయాలన్న నిరంకుశత్వం. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా. దీన్ని మేము వామపక్షాలుగా అన్ని వర్గాలకి తోడుంటూ ఈ పోరాటాల్లో మేము ముందు ఉంటాం. అందరికీ మా సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు పలాసలో ఆల్ బ్యాంకర్స్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ర్యాలీ జరిపారు. ఆ ర్యాలీకి మేము మా సపోర్ట్ ఇచ్చాం.
తూర్పు గోదావరి జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మండల కేంద్రం కోట నందూరులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక హైస్కూల్లో వాసవి క్లబ్ మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలను కాళ్లకూరి నాగబాబు సహాయంతో ఫౌండర్ వెలగా సత్యానంద్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన క్లబ్ రీజియన్ సెక్రటరీ నాగుమల్లి రాజారావు జాతిపిత మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఆవిష్కరించారు. క్లబ్ కోట నందూరు చైర్మన్ కొల్లూరి వీరబాబు, హెచ్ఎం పీవీవి సత్యనారాయణ, పాలూరు సత్యనారాయణ, కడిమిశెట్టి రమణబాబు, వెలగా కృష్ణ, నాగేశ్వరరావు, వెంకన్నబాబు పాల్గొన్నారు. మన అమరజీవులు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన కోట నందూరు వాసవి క్లబ్ తరఫున జడ్పీఎస్ హై స్కూల్ కోట నందూరు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, మహాత్మా గాంధీ గారి విగ్రహం కొత్తగా నిర్మించబడింది. దానికి మనం విగ్రహ ఆవిష్కరణకి జోన్ చైర్మన్ గారు నాగమల్లి రాజారావు గారిని అవేర్నెస్ విజిట్ కింద మనం పిలవడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా మరి అతని అంగీకరించి మీరందరూ మా వేదిక వద్దకు వచ్చిన సంఘ సభ్యులకి, పెద్దలకు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు పేరు పేరును కూడా నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలని నా సంఘ సభ్యులు కూడా ఈరోజు సహకరించినట్టుగా ప్రతిరోజు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటివన్నీ చేయడం వల్ల మన ప్రజల్లో కూడా ఒక రకమైన స్పందన కలుగుతుంది. ఈరోజు జరిగిందంటే ఏంటి, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎవరు వాళ్ళు చేశారు, వాసవి క్లబ్ అంటే ఇంటర్నేషనల్ క్లబ్, ఇది ఒక సేవా సంస్థ. వాసవి క్లబ్ అంటే సేవా సంస్థ. సేవ అంటే ఎవరు, ఆర్యవైశ్యుడు. ఆర్యవైశ్యుడు వాసవి క్లబ్లో ఉన్నాడంటే సేవా దృక్పథంతో, మానవతా దృక్పథంతో ఏ పనినైనా చేయగలడు, ఏదన్నా సాధించగలడు, ఎవరితోనైనా సరే ఏదైనా చేయించుకోగలడు. ఈ వేదిక వద్దగా అందరూ కూడా నా రాకను అంగీకరించి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఇలాగే ఏదైనా సరే ఇటువంటి చిన్న ఈవెంట్ చేసినా, పెద్ద ఈవెంట్ చేసినా నా సంఘ సభ్యులు, పెద్దలు, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా నాకు సహకరించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 120వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగింది. అలాగే మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో భాగంగా వాసవి క్లబ్ సంస్కృతి కోట నందు పిఎస్టీలు అలాగే సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రీజియన్ చైర్మన్ అవేర్నెస్ విజిట్ ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి చేయించడం చాలా గర్వించదగ్గ విషయం, నాకు చాలా ఆనందదాయకం. ముఖ్యంగా వాసవి క్లబ్ వాళ్ళు గాంధీ గారిది పొట్టి శ్రీరాముది విగ్రహావిష్కరణ ప్రతి చోట చేస్తాను. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా గాంధీ గారిది పొట్టి శ్రీరాముల గారిది చేయడానికి గల కారణం ఏంటంటే గాంధీ గారు మనకి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి. ఈ 4 సంవత్సరాల్లో మా హెడ్ మాస్టర్ చెప్పినట్లు అన్ని కార్యక్రమాలు మేము తలచుకుంటూనే జరిగిపోతున్నాయి. చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదటిగా మన సత్యానంద గారు వచ్చి ఈ కళావేదికలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పడం వెంటనే దాన్ని ఆవిష్కరించడం అన్ని జరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఈ 1 వీక్లో మేము ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము. ఉన్న తర్వాత ఇలా వీరబాబు గారు వచ్చి ఇలా మీకు స్కూల్కి విగ్రహాలు ఇవ్వాలనుకుంటున్నాము, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలని చెప్పి చెప్పినట్టయితే అది చెప్పినారు. చెప్పిన తర్వాత మా హెడ్ మాస్టర్ కూడా మీకు ఎక్కడ వీలు ఉంటే అక్కడ చేయండి సార్ అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఈ విధంగా నేను శనివారం ఆదివారం వీరబాబుతో ఉండి ఈ యొక్క కన్స్ట్రక్షన్లో కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా నేను సెటిల్కి వచ్చి మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ వచ్చి 6 to 8 వరకు ఉంటాను. ఇక్కడ వచ్చిన వెంటనే విగ్రహాలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. జరిగిన వెంటనే నెక్స్ట్ డే కూడా వచ్చి వెంటనే ఈ వారింగ్ చేయడం జరిగింది. అంటే నేను వేసేసిన తర్వాత మళ్ళీ వీరబాబు గారు వచ్చి మళ్ళీ వాటర్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ స్కూల్లోని కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ఇది మన స్కూలు, మన గ్రామం, మన స్కూల్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొన్న మాకు స్కూల్కి వచ్చి సార్ మీకు పాఠశాలకు ఒక 2 విగ్రహాలు ఇవ్వాలని అనుకుంటున్నాం అని
సార్ వచ్చి చెప్పినప్పుడు నేను సరే సారు అని నేను అనడం ఈ నోట్లో మాట నోట్లో ఉండగానే తర్వాత రోజు కారులో తెచ్చి సార్ విగ్రహాలు తెచ్చేసామంటాం తర్వాత మాకు పాఠశాల రెండు రోజులు సెలవు రావడం ఈ సెలవు శనివారం ఆదివారం సెలవు రావడం తర్వాత సోమవారం వచ్చేసరికి మొత్తం విగ్రహాలు పునాదులు అన్నీ పెయింట్లు మొత్తం అన్నీ కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం మాకు చాలా చాలా సంతోషమైన విషయమని నేను పాఠశాలలో నేను వచ్చిన సోమవారం వచ్చిన రోజునే చూసి మా సభ్యులందరి మా ఉపాధ్యాయ బృందానందరికీ కూడా చాలా బాగా చక్కగా చేశారు అన్న మాట అన్న మాట తడవగానే కనీసం గ్యాప్ కూడా ఇవ్వకుండా ఇంత చక్కగా చేశారనేసి నేను వాళ్ళతోటి చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం అనేది జరిగింది సార్ ఇది నాకు మరి పాఠశాలకి హెడ్ మాస్టర్గా ఈ పాఠశాలలో అడుగెట్టిన దగ్గర నుంచి కూడా నాకు అన్నీ కూడా శుభ పరిణామాలే జరుగుతున్నాయని నేను చెప్పాలండి ఏదో ఒక రూపంలో మరి అది నా మంచితనము ఈ పాఠశాలకు వచ్చిన వేళ విశేషమో తెలియదు కానీ నాకు సత్యానందం గారు వచ్చి మీకు కళావేదిక ఇస్తున్నాను సార్ అని వాళ్ళు అనడం తర్వాత ఈసారి వచ్చి వీరబాబు గారు వచ్చి సార్ మీకు మా వాసవి క్లబ్ తరఫున మాకు విగ్రహాలు మీకు డొనేట్ చేస్తున్నాం సార్ ఎక్కడ కట్టమంటారు ఎలా కట్టమంటారు అని వాళ్ళు అడగడం ఇవన్నీ కూడా నేను చాలా మరిచిపోలేని సంఘటనలు అండి ఇవన్నీ కూడా నాకు నేను అడగకుండానే వాళ్ళే నా దగ్గరకు వచ్చి మీ పాఠశాలకి ఇది చేయాలనుకుంటున్నాం మరి ఈ రోజుల్లో మనం వెళ్తే కానీ ఎవరు కూడా చేసే పరిస్థితిలో లేరు అలాంటిది మా పాఠశాలకు వచ్చి మీ పాఠశాలకు ఇలా చేస్తున్నాం అని వాళ్ళు చెప్పడం నాకు నిజంగా చాలా చాలా ఆనందదాయకమైన విషయం అనేసి మీ అందరి మధ్యలో మరొకసారి చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది సారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఇక్కడ నా ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం మీరు చేసినందుకు మీకు ఎల్లవేళల్లో మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయ బృందం అలాగే నేను రుణపడి ఉంటామని మరొకసారి చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఉత్తరాధికారికి ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో సత్యనారాయణ రాజు నేతృత్వంలో ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి స్వామీజీ వాడపల్లి వెంకన్నను దర్శించుకున్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పట్టు నిలుపుకున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలు తన వైపు అడుగులు కలుపుతారని వాసుపల్లి గ్రేటర్ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన 2 సార్లు గెలుపొందారు. 2వసారి గెలిచిన కొన్నాళ్లకు పసుపు కండువా వదిలిన గణేష్ కుమార్ జగన్ బండెక్కారు. దక్షిణ నియోజకవర్గంలో అన్నీ తానే చూసుకుంటూ పార్టీని విజయపదం వైపు నడిపించారు. నియోజకవర్గ పరిధిలో 5 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందగా మరో 4 చోట్ల రెబల్స్ గెలిచారు. ఇప్పుడు రెబల్స్ కూడా వాసుపల్లి వైపే వచ్చేశారు. రెబల్స్ను వైకాపా వైపు తిప్పుకోవడంలో గణేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వైకాపాలో ఆయన హీరో అయ్యారు. గ్రేటర్ విశాఖలోని అనకాపల్లి జోన్లో ఫ్యాన్ గాలికి సైకిల్ చితికిలబడింది. అధికార వైకాపా ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అనకాపల్లి ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. 5 ఇంట్లో 4 కార్పొరేట్ పదవులకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రభంజనం సృష్టించారు. విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అమర్నాథ్ ఒంటి చేత్తో గెలిపించి సత్తా చాటుకున్నారు. అనకాపల్లి జోన్ పరిధిలో 5 కార్పొరేట్ స్థానాలను ఉన్నాయి.
అందులో నాలుగింటిని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సీటుకే తెలుగుదేశాన్ని కట్టడి చేసింది. విజయ దుందుబి మోగించిన వైకాపా శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామ పాలన అధ్యక్షులు కొలువుదీరుతున్నారు. ప్రజా మద్దతుతో గ్రామ పంచాయతీ పీఠం చేజెక్కించుకున్న కొత్త సర్పంచులు, బోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా రావులపాలెం మండలం గోపాలపురం పంచాయతీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. సర్పంచ్ ఎస్ మోహన్ రావు, ఉప సర్పంచ్ మానే వినాయకరావు, వార్డు సభ్యుల చేత పియూసీ చైర్మన్ జగ్గిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన గ్రామ రథ సారథులను సత్కరించిన జగ్గిరెడ్డి ప్రజాభీష్టం మేరకు పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలన్నారు. తహసీల్దార్ యూసఫ్ జిల్లాని సత్కరించారు. సాక ప్రసన్నకుమార్, కర్రి నాగిరెడ్డి, పడాల నాగమహేశ్వర రెడ్డి, చిల్ల రామచంద్రారెడ్డి, గంధం మన్నవరం, బాబిరెడ్డి, పితాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు నాగిరెడ్డి గారు, అలాగే వచ్చిన రామకోటి గారు, రాము గారు, మరి ముఖ్యంగా గతంలో ఎంపీటీ సభ్యులుగా పనిచేసినటువంటి మరి ఓదూరి దానయ్య గారు, దానయ్య సత్యమూర్తి గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు మరొక ఎంపీటీసీగా పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు, మరి ముఖ్యంగా ఇవాళ వేదిక మీద శాసనసభ్యుడిగా మీ అందరికంటే ఒక అడుగు ఎత్తు మీద నిలబడి శాసనసభ్యుడిగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినటువంటి యావరి మంది నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. చాలా సంతోషం. ఏదైతే నా తండ్రి గారు చేసిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనుభవంలో రాజకీయంగా చిన్నవాడైనా మా తండ్రి గారి మీద ఉండే అభిమానంతో ఈ గ్రామమే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసు పరంగా రాజకీయ పరంగా పెద్దవాళ్ళంతా కూడా నన్ను ఆశీర్వదించి ఒక మొక్క వేసి నీరు పోసి ఈ రోజు ఒక చెట్టుగా మార్చిన వారు మీరన్న విషయం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అటువంటి తరుణంలో మూడు సార్లు సాధనపడిగా పనిచేసిన గోపాలపురం గ్రామంలో మరి ఈ గ్రామ బిడ్డగా రాజకీయాలు అయిపోయిన తర్వాత అందరినీ ఒకే రకమైన దృష్టితో చూడాలని ఆలోచించడం వెళ్ళే నన్ను ఎప్పుడూ కూడా ఈ గ్రామ బిడ్డగానే పార్టీని కులాల్ని మతాల్ని పక్కన పెట్టి ఈ గ్రామస్తులందరూ కూడా ఆదరించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా దాన్ని రుణం తీర్చుకోవడం కోసం గతంలో సాధనపడిగా పనిచేసిన ఆ రోజు విలువైనటువంటి మీరు వేసిన ఓటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో కోట్లకు అమ్ముకోకుండా ఆ రోజు పార్టీలోనే నిలబడి ఉన్నాం. దాని ప్రతిఫలం మరి గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగ లెక్కలే ఉండి అభివృద్ధి కుంటుపడిందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే తల్లిదండ్రులు బిడ్డను ఆశీర్వదించిన చందంగా మీ అందరి యొక్క ఆశీర్వాదాలు మళ్ళీ నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నాను. తప్పనిసరిగా గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలంటే గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ కూడా మరి మనం గెలిపించుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఒక ప్రవాహం నడుస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవాహంలో తప్పనిసరిగా మనం కూడా మన గ్రామానికి మరి నిధుల వల్ల తీసుకురావాలనేటువంటి కృత నిశ్చయంతో మరి మొన్న ఈ వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ కూడా అభ్యర్థులుగా ప్రవేశపెట్టడం జరిగింది కార్యకర్తల యొక్క ఆమోదం మేర. మరి ఏదైతే వయసు ఉన్నటువంటి వారు, అన్ని గుళ్ళు ఉన్నటువంటి పెద్దలు, లేదా అన్ని కులాల్లో ఉన్నటువంటి పెద్దలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా తప్పనిసరిగా ఒక స్వేచ్ఛ స్వాతంత్ర జీవితాలు ఈ గోపాలపురం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉండాలనే ఆలోచనతో ఈ గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు నేడు ప్రతిపక్షానికి అడ్డుకట్టని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంత చిన్నవాడైనా పోటీ చేయాలనుకుంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనే విషయాన్ని సందర్భంగా ప్రతిపక్షాలకు తెలియజేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో వాస్తవంగా వార్డు మెంబర్ కూడా అయ్యేటువంటి హక్కు లేదా ఏం చేద్దండి, ఈరోజు రాజకీయాలు చేయాలంటే కులాలు ఉండాలి, మతాలు ఉండాలి, డబ్బు ఉండాలి, ఈ మూడింటిలో ఏది లేకపోయినా పరికరం. అటువంటి తరుణంలో మూడోసారి సాధనపడిగా పనిచేస్తూ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయం.
అందుచేత ఈ ఎన్నికల ఐనవంటనే మొన్ననే జగన్ మోడీ గారిని కలిసాం. చాలా చాలాగా స్వాగతించాం, మనందరిని అభినందించాం. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలు చేసిన తీరుని ఆయన అభినందించారు. దానికి ప్రతీకగా మొట్టమొదటి నియోజకవర్గానికి ఇచ్చిన గౌరవం 130 లక్షల రూపాయలతో రావులపాలెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి మరి ఈ బడ్జెట్ లోనే పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. అలాగే రెండవదిగా గోపాలపురంలో ఏదైతే లంక రైతులకు గ్రాయిల్, అలాగే లంక రైతులకు ముఖ్యంగా ఏదైతే వారికి కాలువ నీరు, మరి లంకల్లో ఇచ్చేటువంటి 53 కోట్ల రూపాయలతో వారికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గోపాలపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మీరు ఏదైతే బోర్లు వేసుకుంటూ ఉన్నారో ఆ బోర్లు పని లేకుండా డైరెక్ట్ గా పైప్ వాటర్ మీకు చేతిలోకి వచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరి జగన్మోహన్ రెడ్డి గారు మన సానుకూలంగా స్పందించి బడ్జెట్ కి పంపించిన విషయాన్ని సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. అలాగే గోపాలపురంలో మనకున్న ఇబ్బందులు తీరే విధంగా అవతలైపోయినటువంటి రోడ్డు మరి నబార్డ్ లోని 6 మిలియన్ మార్చి దాన్ని ఈ గ్రామంలో టోల్ గేట్ ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేకి కలిపేటువంటి కార్యక్రమం చేయబోతున్నాను విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మరి గతంలో ఈ పనులన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం ఎమ్మెల్యేని కొనడానికే డబ్బులు వెచ్చించారు, కానీ ఎక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెచ్చించలేదు. కానీ నేనున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ గ్రామంలో ఏదైతే మీ బిడ్డలుగా ఈ వేదిక ఉన్న వారందరినీ, అలాగే నన్ను, అలాగే మా కార్యకర్తలు అన్నదండలతో గెలిపించారో తప్పనిసరిగా మీ రుణం తీర్చుకునే విధంగా ఈ గోపాలపురం గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పనుల్లో మోహన్ రావు గారి యొక్క నాయకత్వంలో వార్డు మెంబర్ యొక్క సహాయ సహకారంలో తీసుకుని కార్యకర్తల యొక్క ఆలోచనలు తీసుకుని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ దాని కట్టారు కూడా ఆ రోజున గడ్డంకి సూచించారు. అధికార పార్టీలో లేక ఆ రోజు ఈ బ్రిడ్జ్ కట్టాలనే పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో 5 సంవత్సరాలు టైం అయిపోతుంది, కనీసం ఈ బ్రిడ్జ్ అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని చెప్పి ఆ రోజు ఈ బ్రిడ్జ్ కడుతుంటే కూడా మరి అడ్డంకులు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎంతమంది ఆ బ్రిడ్జ్ గుండా మనం నడుస్తున్నారు మీకు తెలుసు, కట్టేటువంటి మీరందరికీ తెలుసు విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఏదైతే ఈరోజు వేదిక మీద వారికి నేను మీ నుంచి కోరే, ఏదైతే మిమ్మల్ని ప్రజలు గెలిపించారో ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ దృష్టి అంతా కూడా ఓట్ల మీద ఉండాలి, మీ దృష్టి అంతా కూడా గ్రామం మీద ఉండాలి. ప్రజలు మీకు ఇచ్చిన నమ్మకాన్ని వంపు చేయకుండా మీరు కూడా బాధ్యతని ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి శాలువాలు కానీ ఇక్కడ వేసినటువంటి దండలు కానీ బాధ్యతగా తీసుకోవాలి. ముఖ్యంగా కొండ మోహన్ రావు గారు అయితే మరి ఫ్యారీ కనిపిస్తుండే రన్ అయిపోతున్నాడు, అంటే ఆయన గంటే పరువా దండోసం అవ్వాలి కనిపిస్తుంది. అంచేత కొంచెం దృఢంగా నిలబడి ఈ గ్రామానికి కావాల్సిన పనులు చేయడంలో మరింత దృఢంగా మోహన్ రావు గారు ఉండాలి. తప్పనిసరిగా గ్రామ అభివృద్ధి విషయంలో ఈ రోజు ఒక్కళ్ళిద్దరు ఎవరైనా ఓడిపోయామని భావిస్తున్నారేమో, అటువంటి బాధలు ఏమో అటువంటిది పెట్టుకోవాలని అవసరం లేదు. ఇవాళ గెలిచిన వాళ్ళందరూ మెంబర్లు అయితే ఓడిపోయిన వాళ్ళందరూ ఎమ్మెల్యేల విషయం సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాను, పోటీ చేసి ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ఆలమూరు వెళ్ళాను, ఆలమూరులో నన్ను కూడా పలకరించేవారు లేదు. ఒక్కడే పాదయాత్ర మొదలుపెట్టాం, రెండో రోజు నేను ఇద్దరు కలిశాం, మూడో రోజు నాలో 12 ఇంకో ఇద్దరు ముగ్గురు కలిశాం, ఆ తర్వాత ఇది ఏదో మంచి చేసి ఇలా ఉండడం చెప్పి ఇంకో 10 మంది కలిశాం. అలా ఈ రోజున ఆలమూరు మండలంలో కూడా ఒక సొంత వర్గాన్ని తయారు చేసుకునే స్థాయికి మనం వచ్చాము. ఫలితంగా ఆలమూరు మండల కేంద్రం కూడా ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మరి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో ఉన్న సమస్యల్ని ఎవరు చెప్పినా స్వీకరిస్తాం, ప్రతిపక్షంలో ఉన్న వారు చెప్పినా దాన్ని తప్పనిసరిగా స్వీకరించేటువంటి కార్యక్రమం చేస్తాం. మరి పక్కనే ఉన్న రామకృష్ణ గారు కూడా అనుభవించలే కనుక వారు ఏదైనా సలహా ఇస్తే తీసుకోవడానికి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా గ్రామాన్ని ఐకమత్యంతో ముందు నడపడానికి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమం ఒక సాధించబడిగా కాదు ఈ గ్రామ బిడ్డగా చేస్తున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాం, ఒక ప్రపంచం వీస్తూ నాగిరెడ్డి గారు చెప్పారు. మరి ఏదైతే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ మొత్తం వైఎస్ఆర్ పార్టీ కైవసం అవుతూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మాట్లాడారు, మీకు గుర్తుందా, మీకు సిగ్గుందా,
విలువలు తప్పి ఆయన మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇల్లు కదలలేదు, మైకు పుచ్చుకోలేదు, ప్రజలను అడగలేదు. కానీ ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రతి ఇంటి గర్భ తొక్కాయో, ఈ రోజు మీ యొక్క బ్యాంకు అకౌంట్ పుస్తకాల్లోకి ఏదైతే పేదవారికి డబ్బొచ్చి చేరిందో వారి పని వారు చేశారో, అందుమూలంగానే ఇటువంటి మంచి విజయం మనకు వచ్చిందనే విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నాం. కానీ ఏదైతే గెలిచిన వాళ్ళందరూ కూడా ఏదో మనం ఎక్కడికో వెళ్ళిపోయామని భావించకుండా, ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి, ఏదైతే ఈ గ్రామంలో మీరు నాయకులుగా కాదు ప్రజలకి సేవకులు అనేటువంటి మాట గుర్తించుకోండి. తప్పనిసరిగా ప్రతి వారికి వార్డు మెంబర్ గారి దగ్గర వారు కానీ, సర్పంచ్ గారి దగ్గర వారు కానీ, నేను కానీ, ఉన్నటువంటి రాము గారు కానీ, రామకోటి గారు కానీ, వేదిక మీద ఉన్న నాయకులు కానీ, అందరం కూడా సేవకులుగానే ఉంటాం. కానీ మీ మీద పెత్తనాలు చేసేటువంటి అధికారులు ఉన్న నాయకులు కాదు. ఎవరికి కడుపు ఇబ్బంది వచ్చినా వారి కడుపు చూసి పని చేసే విధంగా ఈ రోజు గ్రామాలు, ఈ గోపాలపురం గ్రామంలో పరిపాలన తీరు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు సుమారు 64 మంది వాలంటీర్ల ద్వారా నడిపిస్తూ ఉన్నామో, తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదే విధంగా ఒక ఆహ్లాదకరమైన పార్క్ కానీ, రోడ్లు కానీ, ఏదైతే ఎస్సీపేటలో నేను ఇచ్చిన మాటలు కానీ, అరుంధతిపేటలో కానీ, అలాగే ఉన్నటువంటి ఎస్సీపేటలో, హరిజనపేటలో కానీ వారికి ఇస్తామన్న కమ్యూనిటీ హాల్ కానీ, ఇవన్నీ గుర్తున్నాయి. తప్పనిసరిగా ఒక్కొక్కటి ప్రతి కార్యక్రమాన్ని దశల వారీగా పూర్తి చేసే బాధ్యత నాదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఒక గోపాలపురం గ్రామంలో ఒక మంచి తీర్పిచ్చి ఈ గ్రామంలో విశాఖ ఏజెన్సీలో ఆశా వర్కర్ల నియామకంలో జరిగిన అక్రమాల భాగోతం బయటపడాలంటే సమగ్ర విచారణే సరణ్యమంటున్నారు అర్హత ఉండి పోస్టింగ్ దక్కని అభ్యర్థులు. పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో గత ఏడాది డిసెంబర్లో ఆశా వర్కర్స్ భర్తీ జరిగింది. అయితే రాజకీయ ఒత్తిళ్లతో అర్హత ఉన్నవారిని పక్కనబెట్టి అనర్హులకు పట్టం కట్టారని బాధితులు ఆరోపణ. దీనిపై ఆర్డీఓ కె శివలక్ష్మి విచారణ చేపట్టారు. అయితే విచారణ పూర్తి పారదర్శకంగా ఉండాలని అర్హత ఉన్న నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నియామకాల్లో జిల్లా అదనపు ఆరోగ్య శాఖ అధికారిపై కూడా బాధితులు ఆరోపణలు గుప్పించారు. పోస్టులు భర్తీకి అవకతవకలైందని పిఓఆర్ గారికి వినతి పత్రం ఇచ్చాం, ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి నైపుణ్యం కానీ, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కానీ, ఎక్కడ చదువుకున్నారనేది కానీ, ఇలాంటిది ఏమీ జరగట్లేదు. ఇది కూడా తూతు మంత్రంగా జరుగుతుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది పక్కగా పారదర్శకంగా జరగాలనుకుంటే ప్రతి మనిషికి గ్రామము ప్రాంతంలో ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో కూడా పరిశీలన చేసి అక్కడున్న నిరుపేదల లేదంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు అన్నీ పరిశీలన చేసి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. లేదు సార్, ఎందుకంటే వీడియోస్కు ఫస్ట్ ఇస్తామని నోటిఫికేషన్లో పడింది. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. భర్త చనిపోయే 11 సంవత్సరాలు అయింది. అయితే ఫస్ట్ నాకు అసలు ఈ విషయం తెలియదు. ఆశా వర్కర్ పోస్టులు పడ్డాయని కూడా నాకు గంజాయి కేసు ఉందని చెప్పారు. కేసు నిరూపించమని చెప్పాను సార్. మరి కేసు నిరూపించాలి కదా, అంత అవమానంగా మాట్లాడారు కాబట్టి నాకు జాబ్ లేకపోయినా పర్లేదు కానీ నాకైతే నేను ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. నాకు జాబ్ రాకపోయినా పర్లేదు సార్, ఇష్ట చేస్తాను, లేదంటే లేదు. కానీ నేను కేసు వేద్దామనుకుంటున్నాను ఆయన మీద. ఆయనకి ఎంత ఉంటే మాత్రం ఒక ఆడదాని మీద, అదే కింద వాళ్ళు అయితే ఊరుకుంటారా సార్? అంటే ఎవరైనా ఏజెన్సీ కాబట్టి ఏదైనా మాట్లాడతారు. అదే ప్లేన్ వాళ్ళు అయితే ఊరుకుంటారా సార్? సార్ వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు, అమ్మ నువ్వు ఊరుకో మేము మాట్లాడతామన్నారు కాబట్టి నేను ఊరుకున్నాను సార్. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగిశాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో మహోత్సవాలు నిర్వహించారు. తెప్పోత్సవంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. వేద పండితులు నాగభట్ల, రామకృష్ణమూర్తి, అర్చకుడు యనమండ్ర సుబ్బారావు, ఉండి దత్తు శర్మ వేద స్వస్తితో శ్రీ భద్రకాళి శ్రీ వీరేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు వృద్ధ గౌతమి నదీ తీరానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. గోదావరి మాతకు విశేష పూజలతో పంచహారతలు ఇచ్చారు. అనంతరం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంసవాహనంపై స్వామి అమ్మవార్ల నౌక విహారం చేశారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, ఆలయ చైర్మన్ పి వాసరాజు, ఈవో మాచిరాజు, లక్ష్మీనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Yeah.
ఓం భవస్క దేవస్క భద్రయే నమః ఈశానస్క దేవస్క భద్రయే నమః రుద్రస్క దేవస్క భద్రయే నమః శ్రీమాత్రే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజాం సమర్పయామి భద్రాకాళీ సమేత వీరేశ్వర స్వామి నామధేయ ధర్మపత్రే సమేత శ్రీమద పరమాత్ర భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామిన తేజస్ సమర్పయామి నమస్కారాన్ని నమస్కారాన్ సమర్పయామి గణానాన్వా గణపతి గోహవామహే కవిం కవేనాము వమశ్రవస్తమౌ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభసేదసాదరం శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపా కేతుర్గణాధ్యక్ష స్థూలచంద్రో గజాననః వక్రదండః సూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే దధాయతే విజయనగరం జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ పై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది. ఎయిడ్స్ నియంత్రణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు జానపద కళా ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జానకళా ప్రదర్శనలు, వీధి నాటకాలతో ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిజవహర్ లాల్ ప్రారంభించారు. విజయనగరంలో హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది 14 డేస్ షూటింగ్ చేయడం జరుగుతుంది. 2 టీమ్స్ రెగ్యులర్గా కొన్ని సెలెక్టివ్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. దాని ప్రకారంగా ఇవాళ నుంచి ఆ కార్యక్రమం విజయనగరం అంతటా కూడా జరుగుతున్నారు. మరి ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ చేస్తున్నటువంటి డాక్టర్ హారతి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎన్నో కళాజాత టీమ్స్. ఎందుకంటే మనకి కేసెస్ రెగ్యులర్గా రిడ్యూస్ అవుతూ వస్తున్నాయి. ఇంకా ఫర్దర్గా కూడా రెడ్యూస్ చేయడానికి కోసం ఈ మెకానిక్స్ కంపెన్స్ రోజుల్లో పూర్తిగా హెచ్ఐవి ఎయిడ్స్ లేని జిల్లాగా డిక్లేర్ చేయాలనేటటువంటి చిన్నారుల గజ్జల సవ్వడి మురిపించింది. భరతనాట్యంలో నిష్ణాతులైన ఆ చిన్నారుల నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఔరా అనిపించాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలోని గౌరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో శ్రీ వెంకటసాయి డ్యాన్స్ మ్యూజికల్ అకాడమీ శిరీష కాళ్లకూరే శిష్య బృందం చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఏ రామకృష్ణ, పారిశ్రామికవేత్త కాంట్రేగుల ఆలయ ఈవో అన్నపూర్ణ చిన్నారులను సత్కరించారు. Oh!
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిఐడి విచారణకు చంద్రబాబు హాజరు కావాల్సిందేనన్న ప్రభుత్వ విప్ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్న దాడిశెట్టి రాజా. భోగాపురం ఎయిర్పోర్టుకు అదనపు భూసేకరణ, అడ్డుకున్న రైతాంగం, అధికారులతో వాగ్వాదం. ముగిసిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెలు, పలాసలో ఉద్యోగులకు వామపక్షాల సంఘీభావం. ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి, అమరజీవికి ఘన నివాళి. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.